ఏంటి కార్తిక్? సార్ ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. అల్హమ్దుల్లా, ఇన్షాల్లా. ఆ ఫండింగ్ మ్యాటర్ కదా? అవును సార్. ఈరోజు మధ్యాహ్నం నీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. కార్తిక్, కెమికల్స్ విషయం, పిల్లాడు ఎవరు? సార్, తన ఇర్ఫాన్, కెమికల్ ఇంజనీర్. మన ఫ్యాక్టరీలో కెమికల్స్ అన్ని తనే హ్యాండిల్ చేస్తాడు. నువ్వేనాది? అవును సార్. నువ్వు ఇచ్చిన కెమికల్ లిస్ట్ చూసా? ఆ కెమికల్స్ అన్ని ఇక్కడున్న యార్డ్లోను, బ్యాలెన్స్ హైదరాబాద్ కంటైనర్ యార్డ్లోను డెలివరీ అయిపోయినాయి. కార్తిక్, మీరు వెళ్ళి సార్ నా పేరు చెప్పి డెలివరీ తీసుకోండి. సార్, ఒక చిన్న పని మీద ఇక్కడి నుంచి ముంబై వెళ్ళమని నాన్న చెప్పారు. డెలివరీ సంగతి ఇర్ఫాన్ చూసుకుంటాడు సార్. సార్, నేను వెళ్తాను. ఓకే, వెళ్దాం రియాజ్. థ్యాంక్ యూ సార్. ఇర్ఫాన్, డెలివరీ తీసుకున్న తర్వాత నాన్నకి ఫోన్ చేయి. ఓకే బ్రో, నేను చూసుకుంటాను. ఓకే. అస్సలాం అలైకుం అష్రఫ్. వాలేకుం సలాం. ఇటొచ్చావేంటి? ఫ్యామిలీలో చిన్న ఫంక్షన్ ఉంది, 2 రోజులు లీవ్ పెట్టాను. మీరు ఇక్కడ ఉన్నారని తెలిసి మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. రియాజ్, ఈయన అష్రఫ్, మన వైజాగ్ ఫ్యాక్టరీలో చీఫ్ కెమికల్ ఇంజనీర్గా ఉన్న. అస్సలాం అలైకుం. వాలేకుం సలాం. బ్రిలియంట్ సైంటిస్ట్, ఎక్కడో ఉండాల్సిన వాడు, కానీ సొంత ఊరు వదులుకోలేనని దుబాయ్లో చేస్తున్న ఉద్యోగం వదిలేసి వచ్చేసాడు. సరే అష్రఫ్, వైజాగ్ వచ్చినప్పుడు కలుద్దాం. ఇన్షాల్లా. ఖుదా హాఫిజ్. గ్రూప్ జాజీతో ఉన్న వాళ్ళు ఎవరో మనం తెలుసుకోవాలి. వాళ్ళు దేని గురించి మాట్లాడుకున్నారు? ఇవాళ కోయంబత్తూర్ హైదరాబాద్ కంటైనర్ యాడ్స్లో ఏదో కెమికల్ డెలివరీ తీసుకోవాలని మాట్లాడుకున్నారు. వాళ్ళలో ఆకుపచ్చ షర్ట్ తీసుకున్న అతనే ఈ కెమికల్ డెలివరీస్ అని తీసుకోబోతున్నాడు. ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఒక గుండు గెడ్డపోడు బయటకు వస్తాడు, వాడు ఎవడో తెలుసుకోవడానికి ఆకాశ్ని ఫాలో అవ్వమని. సరే, మీరు జాజీని ట్రాక్ చేయండి, నేను ఇతను ఫాలో అవుతాను. ఓకే గుణ, విల్ బీ ఇన్ టచ్. కతీ, నువ్వు రిసెప్షన్లో ఎన్క్వైరీ చేయి, తర్వాత వైజాగ్ వెళ్ళి ఇతనితో లింక్ ఉన్న అందరి డీటెయిల్స్ నాకు అప్డేట్ చేయి. సంథింగ్ ఇస్ నాట్ రైట్. హే, మన బండిని రమ్మని. చెప్పండి. డాక్టర్ జాజీ పంపించారు. ఓ, అది మీరేనా? పదండి సార్. వెళ్దాం. లగ్జరీ సూటా? ఎక్స్క్యూజ్ మీ సార్, కాథీ ఫ్రమ్ ఎన్ఐఏ. కెన్ యూ గివ్ అస్ అ ఫ్యూ మినిట్స్ ప్లీజ్? డాక్టర్ జాజీ ఇక్కడికి రెగ్యులర్గా వస్తుంటారు. ఎస్ మ్యామ్. ఆయనతో పాటు ఎంతమంది వస్తారు? వచ్చినప్పుడల్లా ఓ 10-15 మంది వస్తారు మేడం. Can you get me the visitors book please? Yeah. మీరు ఒకసారి చెక్ చేసుకుంటే ఫార్మాలిటీస్ పూర్తి చేద్దాం. ఇదిగో మలయ్య, దాన్ని ఓపెన్ చేయి. ఇవన్నీ కూడా మేవే సార్. Can I get a copy of all of this? Yes ma'am. Thank you. కతి, కంటైనర్ యార్డ్ నుంచి బయలుదేరాను, అతన్ని ఫాలో అవుతున్నాను. ఇంకెంత దూరం? 10 నిమిషాలు. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడు అనుకుంటా. ప్యాసింజర్ మేనిఫెస్ట్ చెక్ చేసి అతను వెళ్ళి అదే ఫ్లైట్కి నాకు టికెట్ ఇచ్చి. ఓకే. మూసపేట్ కంటైనర్ యార్డ్లోకి వెళ్తున్నాడు, నేను అతను వెనకాలే ఉన్నాను. ఆనా, లెఫ్ట్ లెఫ్ట్.
క్యాతి, ఇతను మూసాపేట యార్డ్ నుంచి బయలుదేరాడు. కోయంబత్తూరు ఇంకా హైదరాబాద్ లో తన డెలివరీ తీసుకున్న కెమికల్ లిస్ట్ ని చెక్ చేయి. అందులో అనుమానించే విధంగా ఏదైనా ఉంటే ఇతన్ని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయొచ్చు. Yes, right away. Guna, నువ్వు ఎక్కడ ఉన్నావు? చార్మినార్ లో అతన్ని ఫాలో అవుతున్నాను. సరే క్యాతి, ఇతను ఎవరో ఏంటో తెలిసిందా? అతని పేరు ఇర్ఫాన్ అహ్మద్. వైజాగ్ జగదాంబలో ఉంటాడు. వాళ్ళమ్మ లోకల్ స్టేషన్ లో ఎస్ఐగా చేస్తాను. అండ్ గునా, హీఈస్ అన్ ఐటీ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్. గ్రాడ్యుయేషన్ పూర్తయి 3 సంవత్సరాలైనా జాబ్ దొరక్క ఈ మధ్య పరశురామ్ దగ్గర జాయిన్ అయ్యాడు. బట్ వీళ్ళెవరి ప్రొఫైల్ మీద ఎలాంటి ప్రాబ్లం లేదు గునా. ఎక్కడైనా ఏదో ఒక తప్పు చేస్తుంటాడు క్యాతి, అది కనిపెట్టు. ఇర్ఫాన్, కార్తిక్, రియాజ్ వీళ్ళ ముగ్గురు మీద ఏ కేసులు లేవు. డాక్టర్ జాజీ పెరుమాళ్ళ మధ్య బిజినెస్ డీల్సే ఉన్నాయి, బట్ నో క్రిమినల్ రికార్డ్. గునా, ఇఫ్ యూ ఆస్క్ మీ, జాజీ ఇస్ అవర్ ప్రైమ్ సస్పెక్ట్. సంబంధమే లేకుండా అతనందుకు మూసాపేట యార్డ్ నుంచి చార్మినార్ కి రావాలి. సంథింగ్ ఇస్ నాట్ రైట్. హలో హలో వంకర్ మంచి, ఉన్నావా? హలో, ఆర్ యు దేర్? వాట్ హ్యాపెన్? చెప్పుకోనా. సార్ సారీ సార్, ఓ చిన్న తప్పు జరిగింది. చార్మినార్ క్రౌడ్ లో అతను మిస్ అయ్యాడు. ఐ నీడ్ యువర్ హెల్ప్ సార్. ఓకే, ఐ సెండ్ సమ్వన్. ఏంట్రా, వెళ్ళిన పని అయిపోయిందా? అయిపోయింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాను, వస్తున్నాను. ఒంట్లో బాగోలేదు, బాధగా ఉంది, అందుకే డాక్టర్ని కలిసి వచ్చాను. ఏమైంది? ఏమైందమ్మీ, డాక్టర్ ఏమన్నారు? ముందు నూరా, ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను, ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం. అమ్మీ, నేను సెక్యూరిటీ క్లియరెన్స్ లో ఉన్నాను, ఒక 5 మినిట్స్ లో కాల్ చేస్తాను. ఫోన్ కనిపించట్లేదు సార్. వాట్ సార్? మై ఫోన్ ఇస్ మిస్సింగ్ సార్. ఇక్కడే సార్, ఇట్ వాస్ హియర్. ఆల్ రిమైనింగ్ పాసెంజర్స్ ఆన్ ఫ్లైట్ SJ732 టు వైజాగ్ సార్. ప్లీజ్ సార్, జస్ట్ వెయిట్ ఎ మినిట్. హి లాస్ట్ హిస్ ఫోన్ సార్. సార్ లేట్ అవుతుంది సార్. సార్, ఐ కెన్ ఐడెంటిఫై ది పీపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ సార్. సార్ ప్లీజ్, ఆప్ ఉదర్ జాకే కడే హో జాయ్. సార్, నేనెందుకు కెమెరా ముందు నించోలు సార్? జస్ట్ సెక్యూరిటీ పర్పస్. గో స్టాండ్. గో టు ది సెకండ్ ఫ్లోర్, ఎయిర్పోర్ట్ పోలీస్ ఆఫీస్ ఇస్ దేర్. వహాన్ జాకే కంప్లైంట్ లిఖ్వా దీజియే. సార్, ఎయిర్పోర్ట్ పోలీస్. హా చౌబే, బోల్ భాయ్. Sir, I just lost my phone, sir. I was walking into the security check and up. Sir, flight ki time hota hai. Are bhai, 2 minute baitho, bar baitho jao. Sir, mera naam announce kar rahe sir. Please sir, thoda time ho gaya sir. Sir, kuncho urgent sir, please sir. Okay. Just fill this form or bar baitho. Fill sir. Okay. అరే జావు భాయ్, దిమాగ్ చాట్ రా. Passenger Irfan Ahmed traveling on SpiceJet flight SJ732 to Vizag. We request you to come to gate number 112 immediately. The gate is about to close.
Sir, please, sir. Please let me go, sir. Please. No, sir. The gate is closed. Irfan Ahmed, we already called you so many times. I'm sorry. Sir, God, sir. No, sir. Phone pogutkunnan, sir. I lost my phone. You can ask the police. Please, brother. The gate is closed. Sorry, sir. The gate is closed. Sir, please understand. Sir, it's an important flight, sir. I have to take the flight today. Sir, I lost my phone, sir. Sir, I phone pogutkunnan, sir. Sir, I lost my phone, sir. You can ask anybody at the security, sir. Why don't you tell them, sir? Bag le le, sir. Sir, sir. Na bag le le, sir. I've done the security check, sir. Sir, I've already done the security check. Sir, I don't have anything in my bag. Hey, get back, antaru. Na daggara bomb unda. హలో సూర్య. హలో సార్. బదులు. సో ఐ సెడ్ ఎనీథింగ్? అల్ ఖైదా ఐసిస్ అని ఏదైనా చెప్పాడా? లేదు సార్. ఒక చిన్న ఇన్నోసెంట్ మిస్టేక్ అని క్లైమ్ చేస్తున్నాడు. బాంబ్ థ్రెట్ అసెస్మెంట్ కమిటీ ఫ్లైట్ ని పూర్తిగా చెక్ చేశారా? ఫ్లైట్ ఇప్పుడు మనం సెపరేట్ బేలో ఉంచాం, ఐసోలేషన్ బే. ఓకే, తరుగా చెక్ చేశారు. రైట్, ఐ థింక్ ఇట్స్ గుడ్ టు గో. వాట్స్ హిస్ నేమ్ అగైన్? ఇర్ఫాన్ అహ్మద్. వై ఆమ్ ఐ నాట్ సర్ప్రైజ్డ్? చూద్దాం పదండి. ఇర్ఫాన్ అహ్మద్, ఇది నీదే కదా? ఎస్ సార్. వై డిడ్ యూ మేక్ అ బాంబ్ థ్రెట్? నో సార్, ఇది కేవలం మిస్అండర్స్టాండింగే. నేనేదో కోపంలో మాట జారాను. మీ కోపం వచ్చిన ప్రతిసారి ఇలా బాంబ్ థ్రెట్ చేస్తారా? సార్, నేను చేసిన తప్పే. ఆ మాట అనుండకూడదు. కానీ నేనేం తప్పు చేయలేదు సార్. నా బ్యాగ్ కూడా చెక్ చేశారు కదా, మీకే తెలుసుంటుంది. ఇట్స్ అ జెన్యున్ మిస్టేక్. సారీ సార్. సారీ అంటే వదిలేయడానికి ఇది చిన్న విషయం కాదు. ఇట్స్ వెరీ సీరియస్. ఐపీసీ సెక్షన్ 505, 506 and 507. You can go to jail for this for 4 years. Sir, please sir. I'm sorry sir. Talk to him. Sir, నా ఫోన్ పోగొట్టుకున్న ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడాను సార్. నమ్మండి సార్. దినేష్, ఇర్ఫాన్ అహ్మద్ అనే అతన్ని మీరు అరెస్ట్ చేశారా? అవును చేశాం. లెట్ హిమ్ గో. వాట్? వై? హిస్ అ పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ప్రెజెంట్ అతను మా సర్వేలెన్స్ లో ఉన్నాడు. అతను ఏం చేయబోతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడో మాకు తెలియాలి. ఆర్ యు రిలీజియస్ మిస్టర్ ఇర్ఫాన్? సార్, దానికి దీనికి సంబంధం ఏంటి అసలు? అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి. మీరు రిలీజియసా కాదా? ఎస్, ఐమ్ ఎ ప్రౌడ్ ఇండియన్ ముస్లిం. ఒక ఎయిర్పోర్ట్ ప్రెమిసెస్ లో బాంబ్ అన్న మాట యూజ్ చేయడం చాలా పెద్ద తప్పు. నీ వల్ల ఇవాళ ప్యాసింజర్స్, అఫీషియల్స్, ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇలా 3500 మంది ఇబ్బంది పడ్డారు. నీ జీవితం నాశనం కాకూడదని ఆలోచిస్తున్నా. సూర్య, లెట్స్ లెట్ హిమ్ గో విత్ ఎ వార్నింగ్. థ్యాంక్ యూ సార్. యూ కెన్ గో. సార్, సూరజ్ సార్. ఎక్కడున్నారు సూరజ్? గ్రౌండ్స్ లో ఉన్నాను సార్. ఒక సస్పెక్ట్ డీటెయిల్స్ మీకు పంపించాను. హైదరాబాద్ నుంచి వైజాగ్ కి ఫ్లైట్ లో వస్తున్నాడు. వాడు అక్కడ ల్యాండ్ అవ్వగానే. ఓకే సార్. Follow him, Suraj. Get me everything on this guy. Sure, sir. I'll do that. Airport ni alert gaane unchandi. I'll give you 5 minutes, right? Okay? Okay.